శుభాయ నమః శివాయ. ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము శని 5th జూన్ రోజున వక్రి అవస్థలో వెళ్ళబోతున్నాడు, అంటే శని రెట్రోగ్రేడ్ కాబోతున్నాడు. మామూలుగా శని ఎక్కువ సమయంలో వక్రి అవస్థలోనే ఉంటుంటాడు, కానీ కొందరు జాతకంలో శని వక్రి కూడా ఉంటుంటాడు. కానీ గోచరంలో దాని ఫలాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం. కానీ ఈ ఫలితాలు తెలుసుకో ముందు, ప్రతి ఒక్క రాశి గురించి ఫలితాలు తెలుసుకునే ముందు ఒక విషయం చాలా గట్టిగా గమనించండి. మీ జాతకంలో శని ఏ రకంగా ఉన్నాడో చూసుకోండి ముందుగా, తర్వాతనే ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీ పైన ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే మీరు జాతకంలో శని వేరే అవస్థలో, గోచరంలో వేరే అవస్థలో అయితే కొద్దిగా ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి, తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా అంటే జాతకంలో శని గనక చంద్రునితో పాటు సంబంధం ఉన్నట్లయితే విశేషంగా వక్రి సమయంలో కొద్ది ఖచ్చితంగా కొద్ది ఇబ్బందులు పెరుగుతుంటాయి. అదే రకంగా జాతకంలో కూడా శని వక్రి అవస్థలో ఉన్నట్లయితే చంద్రునితో పాటు ఎలాంటి రకమైన సంబంధం కనుక లేకపోయినట్లయితే ఈ గోచరం ఈ రాబోయే రోజులు అంటే 141 డేస్ మీ కోసం చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంటది. ఈ ప్రతి ఒక్క రాశి లగ్నానికి వేరే వేరేలా ఫలితాలు ఉండబోతున్నాయి. మామూలుగా శని కర్మకారకుడు, శని పాపగ్రహ అంటుంటారు, కానీ శని మన కర్మ ఫలితాలని ఇస్తుంటాడు. మనం ఏ రకంగా పనులు చేస్తుంటాం, ఏ రకంగా మనం పని వర్క్ చేస్తాం, అదే రకంగా మన ఫలితాలు కూడా ఉంటుంటాయి. గత జన్మ కారకుడు కూడా శనిదేవుడే. గోచరంలో కనుక చూసుకున్నట్లయితే రాహుతో పాటు కూడా శని సంబంధం కనుక ఉన్నట్లయితే కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటుంటాయి. కానీ ఈ శని వక్రి అవస్థలో సొంత రాశిలోనే కాబోతున్నాడు, అంటే కుంభరాశి కూడా సొంత రాశి, మకర రాశి కూడా సొంత రాశి. దాని వల్ల ఏంటంటే ఇప్పుడు శని 12th జూలై వరకు కుంభంలో ఉండబోతున్నాడు. దాని తర్వాత వక్రి అవస్థలోనే వెనుకకు వెళ్లి మళ్ళీ మకరంలోకి రాబోతున్నాడు. ఇప్పుడు నేను చెప్పే ఫలితాలు 141 డేస్ అంటే 141 రోజులు ఏ రకంగా జాతకంలో శని వక్రి అవస్థలో ఫలితాలు ఏ రకంగా ప్రతి ఒక్క రాశికి ఉండబోతున్నాయి మనం ఇప్పుడు ఈ రోజు తెలుసుకోబోతున్నాము. ముందు విషయం ఫస్ట్ ఒకటి గమనించండి, జాతకంలో శని ఏ రకంగా చూసుకొని తెలుసుకొని దాని తర్వాత ఈ ఫలితాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ముందుగా మనము ఈ రోజు మీనరాశి కనుక చూసుకున్నట్టు శని వక్రి ప్రభావం కనుక జాతకంలో శని వక్రి అవస్థలో కనుకున్నట్లయితే ఈ గోచర సమయ కాలం విశేషంగా మీకోసం అంత అనుకూలంగా ఉండదు. జాతకంలో శని వక్రి అవస్థలోనైతే ఈ గోచర ప్రభావం విషయంగా మీకు అంత అనుకూలంగా ఉండదు. కొద్ది జాగ్రత్తగా ఉండండి, అన్ని విషయంలో జాగ్రత్తగా. ఇప్పుడు ఎక్కడెక్కడంటే ఖర్చుల పట్ల ముందుగా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులు చాలా ఎక్కువ అవుతుంటే రాబోయే రోజుల్లో, ఆ ఖర్చుల వల్ల కొద్దిగా మానసిక ఇబ్బంది పెరగబోతుంటది, ఆ ఖర్చుల వల్ల అప్పులు చేయాల్సి వస్తుంటది, అదే ఖర్చుల వల్ల కొద్దిగా దేశం వదిలేసి వెళ్లిపోయే అవకాశం కూడా రాబోయే రోజుల్లో కనబడబోతుంటది. అంటే మీరు ముఖ్యంగా ఖర్చుల పట్ల నియంత్రణ పెట్టుకోండి. రెండోది క్యారెక్టర్ పైన మీరు ఎంత డిస్కస్ క్యారెక్టర్ పైన మీరు ఎంత డిసిప్లిన్ గా ఉండగలుగుతారో అంత డిసిప్లిన్ గా ఉండడానికి ప్రయత్నించండి. ఈ ఖర్చులు పెరిగిన వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, కొద్దిగా దేవుడు బృహస్పతి మీ రాశి పైన ఉన్న వల్ల కొద్దిగా ఎక్కువ కోరికలు పుడుతుంటాయి రాబోయే రోజుల్లో. ఆ ఎక్కువ కోరికలు పుట్టిన వల్ల కొద్దిగా ఏదైతే ప్రభావం మీకు ఇవ్వాలనుకుంటాడు శనిదేవుడు ఆ ప్రభావం ఇవ్వలేకపోతుంటాడు. కొద్దిగా మానసిక ఇబ్బంది ఖచ్చితంగా మీరు పొంది తీరుతుంటారు. స్టార్టింగ్ కొద్దిగా ఈజీగా ఉంటుంటది, కానీ తర్వాత మీకు కొద్దిగా ఇబ్బందులు ఖచ్చితంగా మొదలవుతుంటాయి. మీరు చేసిన తప్పే మిమ్మల్ని కొద్దిగా శిక్షించే అవకాశం కూడా కనబడబోతుంది. దాంతోపాటు మీన రాశి వారికి రాబోయే రోజుల్లో ఒక విషయం ఏంటంటే జాతకంలో శని వక్రి అవస్థలో లేదు, వక్రి కాలంలో విషయంగా ఎవరికి డబ్బు ఇవ్వకండి. ఒక డబ్బు ఇచ్చినట్లయితే తిరిగి డబ్బు రాదని అనుకుని ఇవ్వండి. రెండో విషయం ఎవరికి ఎలాంటి రకమైన హామీలు ఇవ్వకండి. విశేషంగా ప్రేమ జీవితంలో కావచ్చు, దాంపత్య జీవితం కావచ్చు, కౌటుంబిక జీవితం కావచ్చు, అమ్మ అక్క తమ్ముడు ఇక్కడ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళకి ఎవరికి హామీలు ఇవ్వకండి. కానీ మీ కర్తవ్యం మీరు ఎంత చేయగలుగుతారో అంత చేయండి. మీరు హామీ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఆ బంధనంలో ఇరికిపోయే అవకాశం కనబడుతుంటది. ఇంకో విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో కౌటుంబిక జీవితంలో అంత అనుకూలం కనబడట్లేదు. అన్న తమ్ముళ్ళతో పాటు గొడవలు జరిగే అవకాశం ఎక్కువ ఛాన్సెస్ కనబడబోతుంది. మీరు ఎవరినైతే చాలా గట్టిగా నమ్మారో ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనబడుతుంది. కోర్ట్ కేసు పోలీస్ కేసు అయ్యే అవకాశం రాబోయే రోజుల్లో కనబడబోతుంది ఉండబోతుంది. విషయంగా బిజినెస్ ప్లాన్స్ రాబోయే రోజులు ఖచ్చితంగా కొద్ది జాగ్రత్తగా ఉండాలి. తీసుకున్న డిసిజన్ సరైన డిసిజన్ అవునా కాదా ఎవరిదైనా పరామర్శ ఎవరిదైనా సలహా ఖచ్చితంగా తీసుకొని ముందుకు వెళ్ళండి. జాతకంలో శని వక్రి అవస్థలో లేకపోయినట్లయితే ఈ గోచర కాలం వక్రి సమయంలో మీకోసం బాగానే ఉంటుంటది.
అనుకున్న పని పూర్తిగా అయ్యే అవకాశం కనబడుతుంటది. లైఫ్ లో ఒక సెటిల్ అయ్యే అవకాశం కనబడుతుంటది, సెటిల్ అయ్యే మార్గం కనబడుతుంటది. లేకపోతే జాబ్ ఇంటర్వ్యూ ఏదైనా మీరు పాస్ అయ్యే అవకాశం ఉండబోతుంటది. దాంతో పాటు పెళ్లి ఎవరికైతే కాలేదో వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశం కూడా కనబడుతుంటది. ప్రేమ జీవితంలో మరి ఎక్కువ సంబంధాలు పెరిగే అవకాశం కూడా కనబడుతుంటది. కౌటుంబిక జీవితంలో ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మీకు ఉండి తీరుతుంటాయి. మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దాని పట్ల కొద్దిగా విపరీత శత్రువులు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంటది. కానీ మీ బద్ధకం వల్ల మీరు కొద్దిగా వెనక పడే అవకాశం కూడా అంతే రెట్టింపులతో కనబడబోతుంది. దానివల్ల మీరు బద్ధకాన్ని వదిలేసి ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళండి అయితే బాగానే ఉంటారు. ముందు బద్ధకం వదిలేయండి. మార్నింగ్ ప్రతిరోజు తొందరగా లేవండి. ఎవరికి మీ రహస్యాల గురించి ఎక్కువగా చర్చించుకోకండి. ప్రతిరోజు శివునికి అభిషేకం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాను, శివునికి అభిషేకం చేసుకున్నట్లయితే మనసులో ఏదైనా ఇబ్బంది మనసు బాధ కనుకున్నట్లయితే ఆ బాధ దూరంగా ఖచ్చితంగా అవుతుంటది. శ్రీమాత్రే నమః.